సంజయ్ గారు, తెలంగాణలో నూనె లేదు అంటే ఎట్లా పడుతుంది అంటే సముద్రంలో పడుతుంది, సముద్రం తెద్దాం అన్నాడంట. అని జోకో మరి నిజమో తెలియదు, అనుకునే అప్పుడు పాపులర్ జోక్ కింద నడిచింది అప్పట్లో. ఇప్పుడు లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు, ఆయన ఎక్కడో దీంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతా కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్ట్ ఆపేసి దాంట్లో ముంపు మండలాలు తెలంగాణకు మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నారు. అలాగే బందర్ పోర్టు, మచిలీపట్నం పోర్టు మార్చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఆయన మార్చేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు చాలా భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఇప్పుడు సముద్రం తెచ్చుకోవాలి కదా పోర్టు కావాలంటే. సముద్రం వస్తే మరి ఇప్పుడు తెలంగాణ ఉన్నదే ఇంత, దీంట్లో ఇది సగం మునిగిపోతుంది కదా. పోర్టు కావాలి, సముద్రం రావాలి, దానికి పోర్టు పెట్టాలి అంటే. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడక్కర్లా, ముందు ఇబ్బంది పడాల్సిన తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా టెన్షన్ పడాలి. సముద్రం ఇక్కడికి వస్తే ఎంత ప్రాంతం ముంచేద్దాం అనుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు ఎంత ప్రాంతంలో సముద్రం వస్తుంది? సముద్రం వచ్చినాక కదా పడవ షిప్పులు వస్తానికి పోర్టు పెడతానికి కుదురుతుంది. ఓడర్ ఏవు కావాలి, పోర్టు అంటే ఓడర్ ఏవు కదా నాకు అర్థమైనంత వరకు. ఓడర్ ఏవు కావాలంటే సముద్రం కావాలి. సముద్రం వస్తే ఉన్న తెలంగాణ మునగాలి. ఎంత మునగాలి? మొత్తం అంతా ముంచేసి హైదరాబాద్లో పోర్టు పెట్టుకుంటారా ఆయన, లేకపోతే ఎక్కడైనా బార్డర్లో పెడతారా, అంటే నల్గొండ జిల్లాల గిల్లాలన్నీ పెడతారా? అవి అటు వస్తే మరి కృష్ణా జిల్లా కూడా మునిగిపోతుందా? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అవుతుంది. అంటే భయం వేసిపోతుందా? ఇట్లా ఆయన లోకేష్ గారు అప్పుడప్పుడు ఎందుకు తడబాటు పడతారు, ఎందుకు మాట పిచ్చి మాటలు మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు అనుకుంటే. పిచ్చి మాటలు కాదు పాపం, ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు అనుకుంటాను. ఆయన మీదేమో అట్లాగే ఆయన అంటూ ఉంటారు, ట్రోలర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్స్ మాట్లాడుతూ అంటే వీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్. బట్ లోకేష్ గారు, ఆయన ఎడ్యుకేషను అమెరికాలో జరిగింది, ఇక్కడికి వచ్చారు అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా ఇంకా పాత రాజకీయంలాగా చేయకుండా ఈయన కొత్త రాజకీయం అని చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారుకి వారసుడు ఈయనే అని, నెక్స్ట్ ప్రొజెక్టెడ్ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అని కూడా ఈయన్నే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఈయన రాజకీయాన్ని మారుస్తానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని పాత రాజకీయాలు పాత వాసన చేసుకుంటా ఎవళ్ళని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా మాట్లాడుకుంటూ ఉండటం అనేది సరైన విషయం కాదు. అంటే ఆయన భవిష్యత్తుకు మంచిది కాదు. ఆయన ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పైకి రావాలి, నిజంగా ముఖ్యమంత్రి రావాలి అని కోరుకునేవాళ్ళు నేను కూడా ఒకండి. ఆయనే కాదు, ఎవరైనా కానీ ఎవరైనా ముందుకు రావాలి. ఈయన కాదు, ఇప్పుడు ఎవరు వచ్చినా సంతోషం మనకి. వచ్చేదేముంది ఇప్పుడు ఎంత స్వార్థం ఉన్నా కానీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత దేశ రాష్ట్రం కోసం పనిచేయాలి. సరే వాళ్ళు తినేది వాళ్ళు తిన్నా కానీ రాష్ట్రానికి చేయాల్సిన పనులు చేస్తారు. సో వద్దాం అనుకునే యువకులు, పర్టికులర్గా యువకులు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఆలోచించి ఇంకా మంచి ఏం చేద్దాం, కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచించాల్సింది పోయి ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే జోకర్స్ అయిపోవటం మంచిది కాదు. మన కాబోయే ముఖ్యమంత్రి జోకర్ అవ్వటం మంచిది కాదు కదా. సో ఆయన భవిష్యత్తులో ఒకవేళ కాదంటే రాసుకొని తీసుకెళ్ళి చదివితే నష్టమేం లేదు, రాసి చదువుకోవచ్చు. కానీ ఇట్లాంటి జోకులు మాత్రం వేయకుండా ఉంటే, ఎందుకంటే అపోజిషన్కి మీరు అస్త్రాలు ఇస్తున్నారు, అస్త్రం ఇచ్చి మీరు నష్టపోవటం కాకుండా మీ తండ్రి గారి కోరికలకు కూడా దెబ్బ కొడుతున్నట్టు అవుతుంది. అది చూసి మీ పార్టీకి ఇబ్బంది అవుతుంది. సో మీరు పార్టీని దృష్టిలో పెట్టుకోవాలి, మీ ఫ్యామిలీని గుర్తు దృష్టిలో పెట్టుకోవాలి, మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకోండి. బాయ్.